బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ నేడు డిసెంబర్ 2, 1899 ఎపిసోడ్కి ఎంటర్ అయ్యింది. మౌనిత హిమని నమ్మించడానికి దీపని కాపురం నిలబెట్టుకోమని బతిమలాడటం, దీపలాగిపెట్టి కొట్టడం, వాళ్లకి తెలియకుండా వీడియో తీసి హిమకి చూపించాలని అనుకోవడం తెలిసిందే. అయితే మౌనిత అంత విచిత్రంగా ప్రవర్తించడం ఏంటా అని దారిలో సౌందర్య దీపలు మీటింగ్ పెట్టుకుంటే అక్కడికి వచ్చిన మౌనిత, మీ హిమని దగ్గర చేసుకోవడానికి ఇది మంచి ఆయుధం, దీన్ని కార్తీక్కి కూడా చూపిస్తాను, నాకు దగ్గర చేసుకుంటాను, ఎలా ఉంది నా ఐడియా అంటూ సంబరపడిపోతుంది. దాంతో దీప, మౌనిత ఆగు ప్లీజ్, ఒక్క మాట విను మౌనిత, నేను చెప్పేది పూర్తిగా విను, దయచేసి తప్పకుండా మరిచిపోకుండా ఈ వీడియోని డాక్టర్ బాబుకి చూపించు. మరిచిపోయి డాక్టర్ బాబు అన్నాను, నీ కార్తీక్కి చూపిస్తావా, అంత కష్టపడి మా ఇంటికి వచ్చి పిండి పిసికి పళ్ళు రాలగొట్టించుకున్నందుకు నీకు ఫలితం దక్కాలి కదా మౌనిత అంటూ మౌనితకి ఫ్యూజులు ఎగిరిపోయేలా మాట్లాడుతుంది. మౌనిత షాక్ అవుతుంది, కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. మా పని నువ్వు సులువు చేస్తానంటే ఎందుకు కాదనంటాను బంగారం, నా భర్త నన్ను వదలడు మౌనిత, అత్తయ్య నేను చెప్పేది కరెక్టే కదా అంటుంది దీప. అంతే కదా, నువ్వు వెళ్ళు బంగారం అంటూ మౌనితని సాగనంపి దీప సౌందర్యలు హ్యాపీగా వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ప్రియమణి మౌనితలు దీప కోసం మాట్లాడుకుంటూ ఉండగా రత్నకుమారి అనే ఆమె కాల్ చేస్తుంది. ఆమె ఎవరు అంటే ప్రస్తుతం దీపకు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చిన ఆమె. వాళ్ల అమ్మాయి బర్త్డేకి మౌనితని ఆహ్వానిస్తుంది రత్నకుమారి. మరి కార్తీక్ ని పిలిచావా అంటూ పిలిచాను అంటుంది రత్నకుమారి. మౌనిత వీడియో విషయం సౌందర్య ఆదిత్యకి చెబుతుంది. దాంతో ఆదిత్య, ఈ విషయం మౌనిత కంటే ముందు నువ్వే అన్నయ్యకి చెప్పు మమ్మీ, వదినని అన్నయ్యని కలపాలని నువ్వు ప్రయత్నం చేస్తేనే ఊరుకుని అన్నయ్య దాన్ని అస్సలు క్షమించడు అంటాడు. సీన్ కట్ చేస్తే సౌర్య హిమకి కాల్ చేసి అమ్మ వంట చేయడానికి రత్నకుమారి డాక్టర్ గారి ఇంటికి వెళ్తుంది, నేను కూడా వెళ్తున్నాను, నిన్ను రేపు కలుస్తాను అంటుంది. సరేనంటుంది హిమ. మౌనిత కార్తీక్ ని ఫంక్షన్ కి తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో కార్తీక్ హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికే కార్తీక్ డల్గా ఆలోచిస్తూ ఉంటాడు, మనసు బాలేదు అంటాడు. అయినా మౌనిత ఆగకుండా, హిమ మాటలు దాని మనసులోంచి వచ్చేవి కావు, ఎవరో నేర్పిస్తున్నారు, మీ అమ్మో ఆ వంటలక్కో నేర్పిస్తున్నారు అంటూ ఎక్కించడం మొదలు పెడుతుంది. దాంతో కార్తీక్ విసుగ్గా, నీకో విషయం చెప్పనా, నువ్వు ప్రతిసారి వాళ్ల మీద చెబుతుంటే నీ చెప్పుడు మాటలకు లొంగిపోయి మా అమ్మని అపార్థం చేసుకుంటున్నానా అని నా మీద నాకే డౌట్ వస్తుంది తెలుసా. వంటలక్క సంగతి వదిలే, మా అమ్మ మీద నాకే చెప్పడానికి ట్రై చెయ్యకు, మా ఇంట్లో సవాలక్ష జరుగుతూ ఉండొచ్చు కానీ ఇలాంటి చెప్పుడు మాటలు నేను ఎంటర్టైన్ చెయ్యలేను అంటూ శాకిస్తాడు. వెంటనే మౌనిత కన్నీళ్లు పెట్టుకుంటూ చేతులు ఎత్తి దండం పెడుతూ, క్షమించండి సార్, మీ అమ్మ మాతృదేవత, నీ భార్య మహాపతివ్రత, ప్రతిసారి నువ్వే వచ్చి నీ బాధ చెప్పుకుంటుంటే చూడలేక సలహాలిస్తే నావి చెప్పుడు మాటలా అంటే నిజాలు కావు అనే కదా, అప్పుడు వినకు పాటించకు, నీ కూతురు పూర్తిగా నీ చెయ్యి దాటిపోయి వంటలక్కని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టేదాకా అసలు నేను ఒక్క మాట కూడా మాట్లాడను, సరేనా, నీ కూతురు నా దగ్గరకు వచ్చే వంటలక్కని మా డాడీని కలుపు అంది కల్పన అంటూ కార్తీక్ ని డైలమాలో పడేస్తుంది. అప్పుడు కార్తీక్ తల్లిమాటలు గుర్తు చేసుకుంటాడు, నీ కూతురు హిమ ఆ మౌనితని సాయం కోరిందట, అది అయ్యేదాకా మౌనితని విడిచిపెట్టదు అన్న మాటలు తలుచుకుంటూ మౌనిత మాటల్ని సింక్ చేసుకుని కూల్ అయిపోతాడు. బాగా బుద్ధి చెప్పావ్ అంటూ మౌనిత ముందుకు కదులుతుంటే, ఏ ఆగు, నా మూడ్ బాగోక నేను ఏదో అనేశాను అంటాడు. దాంతో మౌనిత మనసులో తెగేదాకా లాగకూడదు అనుకుంటూ హిమని తీసుకుని, సాయంత్రం ఫంక్షన్ కిరా అంటుంది నవ్వుతూ. కార్తీక్ సరేనంటాడు. సీన్ కట్ చేస్తే దీప సౌర్యలు అదే ఫంక్షన్ కి వంట చేయడానికి వారణాసి ఆటోలో బయలుదేరడంతో కథ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ ఫంక్షన్లో దీపకు ఎలాంటి అవమానం ఎదురు అవుతుందో ఏమో చూడాల్సిందే. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.